కరీంనగర్ పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ ముందు కరోనా కారణంగా చిన్నాభిన్నమైన ప్రజల బాధ్యతను ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలని 18 ఏళ్లు నిండిన వారికి ఇంటి వద్దనే ఉచిత టీకా ఇప్పించాలని కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కరోనా బారిన పడ్డ కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పన నిత్యావసర సరుకులు పౌష్టిక ఆహారం వారి పిల్లల ఆన్లైన్ క్లాసులకు మొబైల్స్ లేదా ట్యాబ్స్ ప్రభుత్వమే అందించాలని గ్రామాల్లో ఉచిత కరోనా చికిత్సకు తాత్కాలికంగా గుడారాలు లేదా టెంట్లు వేసి చికిత్స అందించాలని కరోనా మృతుల కుటుంబాలకు 10 నుంచి 25 లక్షల ఎక్స్ గ్రేషియా వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ బొరగల్ల సదన్ మహారాజ్, మీడియా ఇన్ఛార్జ్ ఆర్పి మహారాజ్, వివిధ మండలాల బాధ్యులు బద్దిపల్లి శ్రీకాంత్ మహారాజ్, నాగరాజు మహారాజ్, బోయిని శ్రీకాంత్ మహారాజ్, రాకేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తారీఖున జిల్లాలోని కలెక్టర్కు మరియు మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఈ నెల 7 తారీఖు రోజున 10 అంశాలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగినది. 10 అంశాలపైన ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈ 10 అంశాలు అనగా 18 ఏళ్ళ నిన్న ప్రతి వ్యక్తికి ఉచిత టీకాలు వేయించడం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు ఆన్లైన్లో ఆన్లైన్ క్లాస్ తరగతులు జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచిత ల్యాప్టాప్ అందించడం, మరియు అలాగే కరోనా వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించాలని, అలాగే కరోనా మృతులు ఎవరైతే కరోనా మృతుల యొక్క పిల్లలకు వాళ్లకు భవిష్యత్తును నిర్ధారించి వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడం, కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్కేసియాను ప్రకటించడం అనేది ఈ 10 అంశాలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు ధర్నా చేపట్టడం జరిగినది. ఇట్లా మళ్ళీ వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతున్నది. ఇవే 10 అంశాలపైన ఖచ్చితంగా ఈ 10 అంశాలు నెరవేర్చాలని తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా తరఫున కరీంనగర్ జిల్లా డిఎస్పి జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. నేను బొరగల్ల సదన్ మహారాజ్, కరీంనగర్ జిల్లా కో కన్వీనర్.